హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ ముగ్గు ముందు వేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో ముందుగానే మీకు శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు మనం 10 చుక్కల ముగ్గు వేసుకుందాము, చాలా బాగుంటుంది అది. ఇప్పుడు మనం 10 చుక్కల ముగ్గు వేస్తున్నాము. చూడండి, ఇవి 10 చుక్కలు, 4 వరుసలు వేయాలి. ఇటు అటు వదిలేసి 4 వరకు, అంటే 10 తర్వాత మనకి ఇదిగోండి అటు సైడ్ పెట్టేశాను నేను. 8, 6, 4 అంతే. 10 చుక్కలు, 4 పొదులు వేసేసాక 8, 6, 4. ఇప్పుడు మనం ఇది ముగ్గు కలుపుదాం. నేర్పా ఇలాగా కలుపుకోవాలి. ఈ 4 చుక్కలు కలిపాక ఇలా 2 కలపండి. ఇగోండి, ఇటు ఇవి 4 చుక్కలు ఈ చివరికి, ఈ చివరికి కలపాలి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలాగ, ఇది ఇలాగ, చూసారా? ఇది శివలింగం లాగా వచ్చింది కదా. ఈ సైడ్ కూడా అలాగే ఇలాగా కరెక్ట్గా ఇలా కలుపుకుంటే మనకి శివలింగం చాలా అందంగా వస్తుంది. శివరాత్రి కదండి, మనము శివరాత్రి నైట్ ముందు రోజు నైట్ వేగం ఇలా శివలింగం ముగ్గు వేసుకుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, అందంగా కూడా ఇది బాగా కనిపిస్తుంది. అందరూ జాగరాలు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు కదా శివరాత్రి రోజు. చాలా ఈజీ ఈ ముగ్గు, 10 చుక్కలే కదా, ఈ కలపడం కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇవ్వండి, మనకి చుక్కలు క్లారిటీ కనిపిస్తుంటాయి. ఇదో ఎంత అందంగా వచ్చిందో చూసారా? అలాగే ఈ సైడ్ కూడా మనం అలాగే సేమ్ కలుపుదాం. మన చుక్కలు ఇలాగ లెవెల్గా పెట్టుకుంటే మనకు లెవెల్గా చాలా అందంగా వస్తుంది. ఇక్కడ చూడండి, శివరాత్రి దీపాలకి శివలింగాలకి ఇంపార్టెన్స్ కదా. ఇలాగా చూసారా ఎంత అందంగా ఉందో ముగ్గు, అంత ఈజీ కూడా. ఇక్కడ ఏం లేదు, 4 చుక్కల్ని ఇలా మనం కలిపేసుకోవడమే. ఇది కొంచెం ఫ్లాట్గా వేసారనుకోండి బాగుంటుంది. అలాగా రావాలి, ఇటు కూడా సేమ్. ఇవి 2 చుక్కలు, ఇవి 2 మొత్తం, ఈ 4 చుక్కలు ఇలా రౌండ్గా పెట్టేయడమే. ఇటు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. సెంటర్లో ఇలా ఫ్లవర్ వేయండి. దేవుడికి శివలింగంకి మనం ఫ్లవర్తో పూజ చేసినట్టుగా ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఇక్కడ ఇలా నామాల్లో పెట్టుకుంటే బాగుంటుంది. అందరూ ఇంచుమించు వీలైన వాళ్ళందరూ ఉపవాసాలు గట్టా ఉంటారు కదా, ఇలాగ సైడు ఇలా వేయండి. ఉదయం వేగం లేచి స్నానం చేసుకొని
దేవుడు దీపం పెట్టుకొని ఆ రోజంతా గుడికి గట్ట వెళ్ళి ఉపవాసం ఉంటారు. రాత్రి జాగారం కూడా ఉంటారు. కొంతమంది ఉండలేని వాళ్ళు 12 గంటల వరకు నైట్ ఉండి అలాగా ఈ సైడ్ కూడా ఇలా 4 ప్రక్కలు కూడా మీరు నీట్గా వేసుకోండి. చాలా అందంగా ఉంటుంది ఇలా వేయడం వల్ల. అప్పుడు మనకి ముగ్గు పూర్తయినట్టు కూడా ఉంటుంది. చూసారా పూర్తి ముగ్గు. 12 గంటల వరకు జాగారం ఉండి కొంతమంది పడుకుండిపోతారు. రోజంతా ఉండలేని వాళ్ళు ఉండవలసిన వాళ్ళు అయితే తెల్లవారు 4 వరకు 5 వరకు ఉండి అప్పుడు స్నానం చేసుకొని దేవుడు నది స్నానాలు కానీ సముద్రం ఉన్నారు సముద్ర స్నానాలు చేసుకుంటారు. అలా చేయడం మంచిది. మీకు ఏది వీలైతే అలా చేయండి. ఓకే, బాగుంది కదా ముగ్గు యువర్స్. ఓకే, థ్యాంక్ యూ. 4th ముగ్గు.